Hi friends, welcome to our channel Innovative Project with Srinivas. Okay, iroju video lo rain gauge anedi cheyabothunnam manam vatavarna shaka manaki eppadikappudu update istuntundi varshakalamlo aithe news lo chuse untaru vatavarna shaka teliputhundi palu chotla varshalu bhariga kurisayi 5.6 cm la varshapatham aithe namodayindani cheptuntaruga alantide manam inti daggara undi kuda ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందని మనం తెలుసుకోవచ్చు ఈ రెయిన్ గేజ్ ద్వారా. సింపుల్గా మనం ఈ కూల్ డ్రింక్ బాటిల్ అండ్ స్కేల్ యూజ్ చేసి అయితే రెయిన్ గేజ్ అనేది తయారు చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్. రెయిన్ గేజ్ తయారు చేయడానికి ఏదో ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకోండి, వాటర్ బాటిల్ కూల్ డ్రింక్ బాటిల్. దీన్ని అయితే ఇక్కడ వరకు అయితే కట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్కేల్ అనేది తీసుకోవాలి. నేను 10 సెంటీమీటర్ స్కేల్ అనేది తీసుకుంటున్నాను. స్కేల్ అనేది ఇక్కడ స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనకు సింపుల్గా రెయిన్ గేజ్ అనేది రెడీ అయిపోయింది. ఓకే, ఈ విధంగా తయారు చేసుకున్న రెయిన్ గేజ్ పైన అయితే మనకు మిగిలిన పార్ట్ ఉంటుందిగా, దీన్ని క్యాప్ తీసేసి మనం ఈ విధంగా పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా పెట్టడం వల్ల మనకు వర్షపు చినుకులు అనేవి ప్రాపర్గా ఇందులోకి పడే అవకాశం ఉంటుంది. ఓకే, వర్షం అయితే ప్రజెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడే వర్షంలో పెట్టి ఏ విధంగా మనకు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఈ విధంగానైతే ఒక గోడ మీద సెట్ చేశాను. పైన ఏం లేకుండా చూసుకోండి. వర్షం అయితే ప్రజెంట్ స్టార్ట్ అయింది. ఓకే, వర్షం అయితే ఆగిపోయిన తర్వాత ఎన్ని సెంటీమీటర్లు నమోదవుతుందో అయితే చెక్ చేద్దాం. ఓకే, ప్రజెంట్ వర్షం అయితే ఆగింది. ఓకే, చూద్దాం. దాదాపు 1.8 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్టు మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఈ ప్రాజెక్ట్ అయితే సింపుల్గా ఉంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ దగ్గర ఎంత వర్షపాతం నమోదైందో కింద కామెంట్లో అయితే తెలపండి. మీరు ఏ డిస్ట్రిక్ట్, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కింద కామెంట్లో రాయండి. ఓకే, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి ప్రాజెక్ట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన వచ్చి గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మరొక మంచి ప్రాజెక్ట్ వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్ నౌ.